360,500 notes vachinappudu tarvata appudu kuda manaki clues dorakapothe sir instructions ichi mana DCP gariki cheppadam karananga DCP garu Kalmesh sir pilisi ee case lo manam etlaina ee fake currency ekkadekkada circulate avutundi deeni meeda detail ga vellalani sir koochobetti mottham plan of action tayar cheyatam jarigindi aa plan of action tho paatu మేము కింద కానిస్టేబుల్స్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా కూర్చోబెట్టుకొని ఈ ఎలా ఎలా మనకి ఫేక్ నోట్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, తర్వాత ఆ బ్యాంక్స్ ఏంటి, ఆ బ్యాంక్స్ తర్వాత వాళ్ళ కస్టమర్స్ ఎవరు, ఈ కస్టమర్స్ అందరిని కూడా పర్సనల్గా అందరినీ మాట్లాడటం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి ఎక్కడ ఈ ఫేక్ నోట్స్ దొరికినాయి అనేది కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ శాండీస్ ఒకటి, వైన్ షాప్స్ ఒకటి, తర్వాత మన పాన్ షాప్స్ ఒకటి, తర్వాత చిల్లర కొట్టుల్లో ఒకటి, ఎక్కడైతే ఇన్నోసెంట్ పబ్లిక్ ఉంటారో ఆ పబ్లిక్ అందరి దగ్గరికి అప్పుడప్పుడు ఇట్లా ఫేక్ నోట్స్ వచ్చేవి. అవి బ్యాంక్ దగ్గరికి తిరిగి తిరిగి వాళ్ళు ఇంటర్నల్గా సర్క్యులేట్ అయిన తర్వాత ఎప్పుడూ సందర్భంలో బ్యాంకులోకి వచ్చినప్పుడు ఆ బ్యాంకులో వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా మిషన్స్ ఉంటాయి కాబట్టి ఫేక్ నోట్స్ అని ఐడెంటిఫై చేస్తారు. ఆ విషయంలో మేము ఈ క్వాలిటీ ఆఫ్ నోట్ గురించి కానీ దీని గురించి కానీ మొత్తం ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో సైబరాబాద్ లిమిట్స్లో కానీ మిగతా ప్లేసెస్లో కానీ ఎక్కడ ఈ ఫేక్ నోట్ కరెన్సీ కేసెస్లో దొంగలు అరెస్ట్ అయ్యారో చూసి వాళ్ళు కూడా ఐడెంటిఫై చేసి మా కానిస్టేబుల్ అందరూ వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. నిఘా పెట్టిన తర్వాత కొంత సోర్సెస్ కూడా డెవలప్ చేశారు మా కానిస్టేబుల్స్. కూర్చున్న మన వంశీ కృష్ణ, తర్వాత ఆయన వెంకట్రెడ్డి, బేసికల్గా ఇద్దరు కానిస్టేబుల్స్ చాలా బాగా పనిచేశారు, కొన్ని సోర్సెస్ డెవలప్ చేశారు. దాని తర్వాత సోర్సెస్ని మాకు కల్పించడం జరిగింది. పర్సనల్గా సివిల్లో వెళ్ళి వాళ్ళతోటి కొంచెం కన్విన్స్ చేసి మాకు ఈ దొంగ నోట్ల ముఠాన్ని ఐడెంటిఫై చేయడంలో హెల్ప్ చేయమంటే బార్నే పాపం వాళ్ళందరూ మాకు హెల్ప్ చేశారు. ఆ సోర్సెస్ బేసిస్ మీద ఈ రాజేష్ అనే గ్యాంగ్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. బేసిక్గా ఇది దీంట్లో చూడండి, 2020 నుంచి 23 వరకు దాదాపు 58 టైమ్స్ డిఫరెంట్ టైమ్స్ 62,70,000 రూపీస్ సంబంధించిన ఫేక్ కరెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాకు సైబరాబాద్ కమిషనరేట్కి రావడం జరిగింది. దాని తర్వాత ఐడీబీఐ బ్యాంకు, తర్వాత ఆదర్శ బ్యాంక్ అనేవి మా సైబరాబాద్ కమిషనరేట్లో వాటికి చెస్ట్లు ఉంటాయి అన్నమాట. ఈ చెస్ట్లలోకి ఈ ఫేక్ కరెన్సీ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కొద్ది అడ్వాన్స్డ్ మిషన్స్లో ఈ ఫేక్ నోట్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళు మాకు రిపోర్ట్స్ 58 టైమ్స్ ఇచ్చారు. దాని తర్వాత ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అంటే ఈ ఫేక్ నోట్స్ వస్తున్నాయి అనేది మేము పోలీస్ స్టేషన్ వైజ్ కూడా మొత్తం మన సైబరాబాద్ లిమిట్స్లో కానీ హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల తెలంగాణ లిమిట్స్లో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడెక్కడ ఈ ఫేక్ నోట్స్లు సర్క్యులేట్ అవుతున్నాయి అనేది మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. దాని తర్వాత వాటిని ఎక్కడ ఈ ఫేక్ నోట్స్ జరుగుతున్నాయి అనేది గూగుల్లో కూడా మ్యాప్ చేశాం. దాని తర్వాత ఎక్కడ రిపీటెడ్గా నోట్స్ వస్తున్నాయి అనేది కూడా ఐడెంటిఫై చేశాం. ఐడెంటిఫై చేసి రిపీట్గా నోట్స్ ఎవరైతే ఫేక్ నోట్స్ ఇస్తున్నారో వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడి వాళ్ళకి ఈ ఫేక్ నోట్స్ ఎలా వచ్చినాయి అనేది ఎంక్వైరీ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత పాత నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఆ డేటా అంతా తీసుకున్నాం. ఆ పాత నోట్లు ఎలా ఉన్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయడం జరిగిందనమాట. దాని తర్వాత ఇందాక నేను చెప్పినట్టు మా కానిస్టేబుల్స్ అందరూ కూడా మామూలుగా ఫీల్డ్లో చాలా కష్టపడి దాదాపు 2.5 నెలల నుంచి కష్టపడి పనిచేశారు. వాళ్ళు సోర్సెస్ డెవలప్ చేసిన దాన్ని బేస్ చేసుకొని ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఈ గ్యాంగ్ అంతా పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ ఆల్మోస్ట్ వాళ్ళు 13 మెంబర్స్ని ఇప్పుడు పట్టుకోవడం జరిగింది, ఇంకా కొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఈ రాజేష్ దగ్గర నుంచి 1:3 రేషియోలు తీసుకుంటారు. వీళ్ళు ఎక్కడి నుంచి అయితే తీసుకుంటున్నారో, చెన్నై ఒకటి, బెంగళూరు ఒకటి, తర్వాత తెలంగాణలో కొన్ని ప్లేస్ నుంచి వీళ్ళు ఫేక్ నోట్స్ని తీసుకుంటున్నారు, క్వాలిటీ ఫేక్ నోట్స్ని. దాని తర్వాత వీళ్ళ కింద ఉన్నటువంటి ఏజెంట్లకి పిలిచి ఒక సీక్రెట్ ప్లేసుల్లో వీళ్ళని ఎక్స్చేంజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ రాజేష్ అనేతను, నీలేష్ అనేతను ఎట్టి పరిస్థితుల్లో కూడా డే టైంలో ఈ నోట్ సర్క్యులేట్ మీరు చేయొద్దు, ఈవినింగ్ కొద్దిగా సన్సెట్ తర్వాత మాత్రమే ఈ నోట్ని ఐడెంటిఫై చేయటం కష్టమవుతుంది కాబట్టి ఎక్కడైనా కాస్త తెలివి గల వాళ్ళు కానీ లేకపోతే ఇంకా ఏదైనా చదువుకున్న వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఈ నోట్లు మీరు ఎక్స్చేంజ్ చేయకుండా ఇన్నోసెంట్గా ఉన్నటువంటి షాప్ వెండర్స్ కానీ, పుష్కార్ట్ వెండర్స్ కానీ, తర్వాత స్ట్రీట్లో అమ్ముకుంటున్న కూరగాయల వ్యాపారులు కానీ, అమాయకమైనటువంటి పేద ప్రజల దగ్గరికి మాత్రమే వెళ్ళి రోజుకి వీళ్ళు మళ్ళీ వీళ్ళ కింద సబ్ ఏజెంట్లను పెట్టుకొని రోజుకు ఒక 10 నోట్లు, 20 నోట్లు అట్లా తీసుకుని వెళ్ళేసి ఈ నోట్లన్నీ ఎక్స్చేంజ్ చేసుకొని ఒక దాదాపుగా 10-15 రూపాయలు లేకపోతే 20-50 రూపాయల లోపు ఏదైనా ఒక వస్తువు తీసుకోవటం, 500 రూపాయల నోట్ ఇవ్వటం, మిగతా డబ్బులు తీసుకోవటం, మళ్ళీ వీళ్ళు అది ఎక్స్చేంజ్ చేసుకుని ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళు కూడా తిని తాగి తర్వాత ఇట్లా అలా వ్యసనాలకి ఉపయోగించుకోవడం జరుగుతుందన్నమాట. దానిలో ఆల్మోస్ట్ సార్ చెప్పినట్టు ఇప్పుడు 30 లక్షల రూపాయలు ఆల్రెడీ కొన్ని సర్క్యులేషన్ జరిగింది, తెలంగాణలో ఉన్నాయి, తర్వాత వేరే రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి.
వాటి వెనకాల కూడా మేము ప్రతి నోటును కూడా ఇంపార్టెంట్గా సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ నోట్లు కూడా రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు మెయిన్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ ద్వారా మళ్ళీ ఇంట్రాగేషన్లో మిగతా వాళ్ళు ఎవరెవరికి ఇచ్చారు, ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మేము వెరిఫై చేసి మిగతా టీములు కూడా పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత మెయిన్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో బెంగళూరు, తర్వాత చెన్నై, తర్వాత మిగతా తెలంగాణలో ఒక ప్లేస్లో ఉన్నారు. ఆ ప్లేస్లో వాళ్ళు కూడా కొద్దిగా వేరే మరి వాళ్ళు అరెస్ట్ చేశారన్నట్టుగా మనకు అనుమానం వస్తుంది. సార్ ఆల్రెడీ 3 టీమ్స్ని డిప్లాయ్ చేశారు, ఆ టీమ్స్ కూడా వెరిఫై చేస్తున్నారు. వేరే స్టేట్ వాళ్ళు వాళ్ళని కూడా అరెస్ట్ చేశారన్న విషయం తెలుస్తుందన్నమాట. సో ఈ విషయంలో మాకు అవకాశం ఇచ్చిన సిపి గారికి, తర్వాత డీసీపీ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే మీకు ప్రత్యేకంగా ఇప్పుడు 500 రూపాయల నోట్లు, అదే పవర్ పాయింట్, సో ఒక 500 రూపాయల నోట్లు మాత్రమే కాస్త మీకు కొంచెం వివరంగా చెప్తాను. ఎందుకంటే మనకి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేచురల్గా ఇప్పుడు మనకి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం దాదాపుగా 17 రకాలుగా సెక్యూరిటీ రీజన్స్ ఆర్బీఐ తీసుకోవడం జరిగింది. ఈ 17 రీజన్స్ నార్మల్ ప్రజలు ఐడెంటిఫై చేయడం చాలా కష్టమవుతుంది. అందుకనే మేమేం చేసామంటే ఈ నోట్లని వీలైనంత వరకు మనకి కనిపించడానికి నేచురల్గా మైక్రో ఇవి పెట్టడం కానీ ఇవన్నీ చేసి చూడాలంటే అందరికీ అల్ట్రావైలెట్ ల్యాంప్స్ ఇవన్నీ వేసి చూడాలంటే అందరికీ సాధ్యమైన పని కాదు. కాబట్టి రొటీన్గా ప్రతి వాళ్ళ చేతుల్లో ఈ నోట్లు సర్క్యులేట్ అవుతుంటాయి. కాబట్టి ఒక మెయిన్ 5-6 మాత్రం కొన్ని అబ్జర్వ్ చేసి మీ ద్వారా ప్రజల్ని కొద్ది ఎడ్యుకేట్ చేసి ఈ ఫేక్ నోట్స్ని దాదాపుగా దయచేసి వాళ్ళు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాం. ఈ ఫేక్ నోట్స్ జనరల్గా మనము బ్యాంకుల్లో కానీ వేరే చోట్లకి వెళ్ళిన తర్వాత ఈ ఫేక్ నోట్స్ ఎవరైతే పాపం అమాయకంగా తీసుకున్న ప్రజలు ఉన్నారో వాళ్ళనే అనుమానించడం బ్యాంక్ వాళ్ళు కానీ పోలీసులు కానీ జరుగుతుంది. మళ్ళీ తిరిగి వాళ్ళకి ఒరిజినల్ నోట్స్ అయితే ఇవ్వరు. సో ఈ నోట్స్ని వాళ్ళు సీజ్ చేసుకుంటారు. తర్వాత ఈ నోటు మీ దగ్గరికి ఎట్లా వచ్చిందని ఉల్టా ఇంట్రాగేషన్ వాళ్ళనే చేస్తారు. అందుకంటే ముఖ్యంగా ఈ పెద్ద పెద్ద నోట్లు ఎప్పుడైతే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వస్తారో వాళ్ళని 1-2 సార్లు చాలా జాగ్రత్తగా చూసి ఈ నోట్లను ఐడెంటిఫై చేసేదాన్ని ఒక 5-6 ఐడెంటిఫై చేశాం మేము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 500 రూపాయలు పక్కనే ఈ పైన ఒక సర్కిల్ లాగా గీసిన దాంట్లో ఈ సర్కిల్ దగ్గర మనకి ఇప్పుడు చూడండి, ఈ సర్కిల్ దగ్గర చూడండి, ఈ నోటుని వాళ్ళు చాలా మంచిగా ప్రింట్ చేసి తర్వాత ఇది కటింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం తక్కువ గ్యాప్ ఉంది, తర్వాత ఇక్కడ చాలా ఎక్కువ గ్యాప్ ఉంది. ఈ కటింగ్ చేసేటప్పుడు కూడా కొద్ది గొప్ప నోట్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఈ జాగ్రత్తలు అయితే చాలా తీసుకున్నారు వాళ్ళు. తర్వాత చూడండి, ఇక్కడ పక్కనే గీతల్లాగా ఉన్నాయి కదా, మనం చేయిబెట్టి చూస్తున్నప్పుడు ఈ మామూలుగా ఈ బ్లైండ్ పీపుల్ని వీళ్ళని ఐడెంటిఫై చేయడానికి, ఇది కరెన్సీ నోట్ అని ఐడెంటిఫై చేయడానికి ఇది కొంచెం ఉబ్బెత్తుగా ఉంటాయి అన్నమాట. ఈ దాదాపుగా 5 గీతలు ఉన్నాయి చూడండి ఇక్కడ, ఈ 5 గీతలు కాస్త ఉబ్బెత్తుగా కనిపిస్తాయి అన్నమాట. దాని తర్వాత వచ్చి ఈ ఇక్కడ కింద ఉంది చూడండి, ఈ ఫ్లవర్లో 500 అని రాసి ఉంటుంది అన్నమాట, 500 అని రాసి ఉంటుంది. అది మనము మామూలుగా ఇట్లా స్లైట్గా ఇట్లా తీసుకొని చూస్తే, కొంచెం నోటుని ఇట్లా అట్లా తిప్పి చూస్తే మనకి ఇక్కడ 500 రూపీస్ నోట్ కనిపిస్తుంది. అది కూడా మనం మామూలుగా చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది మన సెక్యూరిటీ థ్రెడ్ అంటారు దీన్ని. దీన్ని ఇక్కడ మనకి ఈ వీళ్ళు ఈ బ్లూ కలర్కి సంబంధించిన చిన్న చిన్నవి తీసుకొని వీళ్ళు పేస్ట్ చేయడం జరిగింది అన్నమాట. మామూలుగా అయితే ఇది మొత్తం ఒకటే, మన మామూలుగా కింద నుంచి పైన నవారి అల్లుతారు కదా, నవారి మంచంలాగా అల్లినట్టు ఉంటుంది అన్నమాట. దాని మీద ఆర్బీఐ అండ్ మన ఇది రాసి ఉంటుంది అన్నమాట, హిందీలోను తర్వాత ఇంగ్లీష్లోను రాసి ఉంటుంది. అది వీళ్ళు చేయలేరు. మనం ఎగ్నెస్ట్ లైట్ చూస్తే ఇదంతా కూడా ఒకటే రకమైనటువంటి థ్రెడ్ లాగా కనిపిస్తుంది. బేసికలీ ఇక్కడ మనం చూస్తే అక్కడ మళ్ళీ ఎక్కడైతే వీళ్ళు అంటించారో అంటించిన ప్లేస్లో తప్ప మిగతా ప్లేస్లో మామూలుగానే ఉంటుంది అన్నమాట, థ్రెడ్ కనిపించదు. అది ఒకటి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ గాంధీ తాతగారి బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ ఉన్న చోట వీళ్ళు ఏం చేశారంటే ఆ మార్క్ కూడా వీళ్ళు చేయగలిగారు కానీ గాంధీ మార్క్ పక్కనే ఒక 500 రూపాయలు అని రాసి ఉంటుంది. 500 రూపాయలని వీళ్ళు రాయలేకపోయారు దాంట్లో. ఆ 500 రూపాయలు రాయలేకపోయారు కాబట్టి అది ఫేక్ నోట్ అని చూడొచ్చు. కింద ఈ 500 రూపీస్ అని రాసి ఉంది కదా, ఈ 500 రూపీస్ని రాసిన దాన్ని మనం కొంచెం క్లిక్ చేసి చూస్తే బ్లూ కలర్గాను తర్వాత కొంచెం గ్రేయిష్ కలర్గాను కనిపిస్తుంటుంది. మామూలుగా ఈ వీళ్ళు తయారు చేసిన దాంట్లో అది చేయలేకపోయారు. దాని తర్వాత ఇక్కడ పక్కనే చూడండి, ఇదంతా కూడా కొంచెం ఉబ్బెత్తుగా కనిపిస్తుంది అన్నమాట. ఈ మన నేషనల్ ఎంబ్లెమ్ కానీ తర్వాత ఇదంతా కూడా ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. ఈ ఉబ్బెత్తుగా కనిపించిన దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ పక్కనే ఉన్న గీతలు కూడా అలానే ఇక్కడ గీతల్లాగానే
ఇవి కూడా కొంచెం మనకు ఉబ్బెత్తుగా కనిపిస్తుంటాయి అన్నమాట. మిగతా విషయాలన్నీ కాంప్రమైజ్ చేయగలిగారు. ఈ విషయాలు మనం నార్మల్ ప్రజలకి మీ ద్వారా కనుక తెలియజేస్తే, సో ప్రతి నోటుని ఇవన్నీ చూసుకోవాలంటే కష్టం కాబట్టి ఈ చిన్న చిన్న వాటిలోని ఐడెంటిఫై చేయొచ్చు. అంతేకాకుండా వీళ్ళు బేసికల్గా మాకు ఇంట్రాగేషన్లో వీళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఎవరైతే తయారు చేసి వీళ్ళకి పంపిస్తున్నారో అతను కూడా ఇతనికి చెప్పారని చెప్తున్నాడు. వాళ్ళు మామూలుగా బాండ్ పేపర్ తీసుకొని ఆ బాండ్ పేపర్ మీద పైన ఉన్నటువంటి పార్ట్ అంతా కట్ చేసి ఆ కింద ఉన్న పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్లో ఎన్ని నోట్లు వస్తాయో చూసుకొని అన్ని నోట్లను వీళ్ళు ఇట్లా క్వాలిటీగా జిరాక్స్ చేసేసి చేస్తున్నారన్నమాట. లక్షల లక్షల రూపాయలు, కోట్ల కోట్ల రూపాయలు ఇట్లా ఫేక్ కరెన్సీ పంపిస్తూ ఉన్నారు. దీనివల్ల ఇన్నోసెంట్ పబ్లిక్ అంతా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, అలానే కాకుండా భారతదేశానికి కానీ లేకపోతే మనకి ఎకానమీ కానీ చాలా ఇబ్బందికరమైనది కాబట్టి, మీ అందరి ద్వారా ప్రజల్ని అలర్ట్ చేసి ఇలాంటి ఫేక్ నోర్ కరెన్సీని వాళ్ళకి తీసుకోకుండా అడ్వైజ్ చేయాలని కోరుతున్నాం.